चैतन्य मनोभीष्टम् श्री चैतन्य मनोभीष्टम् स्थापितं येन भूतले स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यम् स्वयं रूपः कदा मह्यम् ददाति स्वपदान्तिकम् ददाति स्वपदान्तिकम् वन्देहं श्रीगुरो वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीयुतपदकमलम् श्रीगुरुं वैष्णवांश्च श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातम् सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतम् परिजन सहितं कृष्ण चैतन्यदेवम् श्री राधा कृष्ण पादाम् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यये पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओके माताजी अंदर मीट చేసుకోండి క్లాస్ కి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ప్రేయర్ ఏంటి వీలైతే రండి మంచి ద్రువది బాగా జరుగుతుంది కదా బాయ్ ఓకే హరే కృష్ణ సో 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం అండి 8వ అధ్యాయం 4వ స్కందం 8వ అధ్యాయం 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం సో ధ్రువుడి యొక్క
వృత్తాంతం అనేది స్టార్ట్ అయింది. ఉత్తానపాదుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు భార్యలు, మొట్టగా సునీతి, సురుచి. సునీతి గురించి, సురుచి గురించి మనము వాళ్ళ పేర్లను బట్టి మనం తెలుసుకున్నాం, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని. సునీతికి ధ్రువుడు పుత్రుడు, సురుచికి ఉత్తముడు పుత్రుడు. అయితే ఉత్తానపాదుడికి సురుచి అంటే ఇష్టం, అందుకని సురుచి వల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడం కోసం సురుచి ముందు ఉత్తముడితోటి ప్రేమగా ఉండడం అనేది చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉత్తముడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని లాలిస్తున్నారు ఉత్తానపాదుడు. ఆ సమయంలో ధ్రువుడు కూడా తండ్రి ఒళ్ళో కూర్చొని ఏ విధంగా అయితే ఉత్తముడికి ప్రేమని ఎలా పంచుతున్నారో అదేవిధంగా తను కూడా ఆ ప్రేమను పొందాలి అనేటువంటి కోరిక ధ్రువుల్లో కలుగుతుంది. అయితే అక్కడే ఉన్నటువంటి సురుచి ధ్రువుణ్ణి మాత్రం తన భర్త యొక్క ఒళ్ళోకి పోనివ్వకుండా చూసుకుంటుంది. ఎందుకంటే తనకున్నటువంటి ఈర్ష్యా స్వభావం, సహజంగా స్త్రీకి ఉండేటువంటి స్వభావం ఏమిటి అంటే భర్త యొక్క ప్రేమ పూర్తిగా తనే పొందాలి, తన పిల్లలకే భర్త యొక్క ప్రేమని అందించాలి అనేటువంటిది సహజంగా స్త్రీకి ఉండేటువంటి గుణం. ఉత్తానపాదుడికి ఇద్దరు కొడుకులు సమానమే, ఎందుకంటే ఇద్దరు తన పుత్రులు కాబట్టి. కానీ సురుచికి అలా కాదు, సురుచికి తన పుత్రుడు ధ్రువుడు సమానం కాదు. ధ్రువుడు వచ్చేసి తన సవతి పుత్రుడు కాబట్టి ధ్రువుడి మీద తనకి అంత ప్రేమ అనేది ఉండదు. సో ఉత్తానపాదుడి యొక్క ప్రేమ మొత్తం కూడా తన పుత్రుడికే అందాలి అనేటువంటిది ఆమె యొక్క స్వభావం. ఆ సందర్భంలో ధ్రువుడు ఉత్తానపాదుడి ఒళ్ళో కూర్చోవాలి అని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈమె సురుచి ధ్రువుణ్ణి ఆపి ధ్రువుడితోటి ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో ఉంటుందండి. సో అది ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి స్టోరీ. 11వ శ్లోకం, 8వ అధ్యాయం 11వ శ్లోకం. నవత్సన్ రూపతేర్దిష్ణ్యం భవానారోడు మర్హతి నగృహీతో మయాయత్వం కుక్షావపి నృపాత్మజః. సురుచి భక్త ధ్రువునితో ఇట్లు పలికిను, బాలక రాజు అంకమున గాని సింహాసన పైన గాని కూచునిటకు నీవు తగవు. నీవును రాకుమారినివే అయినను నా గర్భమున జన్మింపనందున తండ్రి ఒడిలో కూర్చుండుటకు అర్హుడు కాదు. భాష్యము, రాజు ఒడిలో గాని రాజు సింహాసనం పైన గారి కూర్చుండుటకు కేవలము రాకుమారుడొకటి యోగ్యత కాదని సురుచి భక్త ధ్రువుడితో అతి గర్వముగా పలికెను. ఆ అధికారము ఆమె గర్భమునందు జన్మించుట పైననే ఆధారపడి ఉన్నదని కాని అన్యముపై కాదు. అనగా పరోక్షముగా ఆమె ధ్రువునికి తెలిపినది ఏమనగా, అతడు రాకుమారుడే అయినప్పటికీ వేరొక రాణి గర్భమున జన్మించినందున అక్రమ సంతానముగానే భావింపబడగలదు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి సురుచి మొట్టమొదటిసారిగా ధ్రువుడితో మాట్లాడుతుంది. సో ధ్రువుడు కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సురుచి యొక్క భావన ఎలా ఉంది అంటే ఈ రోజు తండ్రి వాళ్ళు కూర్చోబెడితే రేపు పొద్దున్న తీసుకెళ్లి విని సింహాసనంలో కూడా కూర్చోబెట్టాల్సి వస్తుందేమో కదండి. ఆ ఉద్దేశంతో ఇక్కడే స్టాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది సురుచి. సో సురుచి మ్యూట్ చేయండి మాతాజీ అందరూ, మళ్ళీ ప్రత్యేకంగా నేను ప్రతి ఒక్కరికి మ్యూట్ చేయండి అని చెప్పను. దయచేసి మీరందరూ చదవడం అయిపోయిన తర్వాత మ్యూట్ చేసేసుకోండి. సో సురుచి ఎవరైతే తన గర్భంలో పుడతారో వాళ్ళకి మాత్రమే సింహాసనాన్ని పొందేటువంటి అర్హత ఉంటుంది అనేటువంటిది సురుచి మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఇక్కడ ఇప్పుడు రాజుకి పుట్టినటువంటి ఏ పిల్లవాడైనా సరే రాకుమారుడే, రాకుమారుల్లో ఎవరైనా సరే సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అర్హతను పొందినటువంటి వాళ్ళే అవుతారు. అయితే అక్రమ సంతానానికి ఉండదు ఆ అర్హత, కాకపోతే వాళ్ళని రాకుమారుల్లాగానే చూస్తారు. రాకుమారుడికి అంటే ఇప్పుడు ఎవరికైతే సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అర్హత ఉండేటువంటి కుమారుడు ఉంటాడో ఆయనకి ఎలాంటి
ఫెసిలిటీస్ అయితే ఇవ్వబడతాయో అలాంటి ఫెసిలిటీసే అక్రమ సంతానానికి పుట్టినటువంటి పిల్లలకు కూడా ఇవ్వబడతాయి. కానీ వాళ్ళు రాజులు గారు. సో ఇప్పుడు ఈమె ఏం చెప్తుంది అంటే, సురీచి దృష్టిలో ఏమని ఉంది అంటే, ఆమె మాత్రమే పట్టపురాణి అనేటువంటి భావన ఉంటుంది. ఒక పట్టపురాణి పుత్రుడు మాత్రమే రాకుమారుడు అవుతాడు, పట్టపురాణి పుత్రుడు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అర్హత ఉంటుంది. రాజుకి ఎంతో మంది భార్యలు ఉండొచ్చు, కానీ పట్టపురాణి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పుత్రుడు మాత్రమే రాజు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈమె ఏముంటుంది అంటే, ఒకటి తండ్రి ఒళ్ళో కూర్చునేటువంటి అర్హత ఉండాలన్నా, రెండు సింహాసనం మీద కూర్చోవడానికి అర్హత ఉండాలి అన్నా కానీ నా పుత్రుడు అయి ఉండాలి అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తుంది అనమాట. నువ్వు నా పుత్రుడు కాదు కాబట్టి నీకు అర్హత లేదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. నెక్స్ట్ శ్లోకం. బాలోసి భతనాత్మానం అన్య స్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్యస్యాం దుర్లభేర్ధే మనోరథః. హరే కృష్ణ ప్రభుతి. బాలక నీవు నా గర్భమున గాక వేరొక స్త్రీ గర్భమున జన్మించుతు అనేది విషయమును ఎరగకున్నావు, కనుక నీ యత్నము విఫలము కాక తప్పదని ఎరుగుము. దుర్లభమైన కోరికను పొందుటకే నీవు యత్నించుచున్నావు. భాష్యము: చిన్న పిల్లవాడగు ధ్రువుడు సహజముగానే తన తండ్రి ఏడ ప్రేమను అనురాగమును కలిగి ఉండెను. తన తల్లుల నడుమ అంతరము కలదని అతడు ఎరగకుండెను. కాని ఆ భేదమును సురుచి తెలియజేసినది. బాలుడైనందున అతడు ఇరువురు రాణుల నడుమ అంతరమును తెలుసుకోలేకపోయినని ఆమె ధ్రువునితో పలికినది. సురుచి గర్వంతో పలికిన మరో వాక్యమే. హరే కృష్ణ. సో ఇక్కడ సురుచి మాట్లాడుతున్నటువంటి మాటలో గర్వం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ సురుచి ఏం మాట్లాడిందండి ఇంకా ఫర్దర్ గా అంటే, ముందుగా నువ్వు నా పుత్రుడు కాదు కాబట్టి నీకు సింహాసనం మీద కానీ ఒళ్ళో కానీ కూర్చునేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయం చెప్పింది. ఇక్కడ నా గర్భంలో కాక వేరొక స్త్రీ గర్భంలో జన్మించినవు అనేటువంటి విషయం నువ్వు ఎరుగుకున్నావు, అంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. అంటే యాక్చువల్గా ధ్రువుడి వయసు చాలా చిన్న వయసు, 5 సంవత్సరాల వయసు ధ్రువుడికి ఈ సమయంలో. ఈ సందర్భంలో ధ్రువుడికి ఉన్నటువంటి వయసు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వయసులో నేను రాజు కావాలి అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏమిటి అంటే ప్రేమే. సో ప్రేమ కోసం తండ్రి దగ్గరికి వెళ్తున్నాడే తప్ప, ఈ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వెనకాల యొక్క కారణము ఏదో ఈమె ఊహించినటువంటి కారణాలు అయితే ఏమి లేవు. ఏది తండ్రి ప్రేమని నేను పొందాలి, లేకపోతే నాకు రాజు అయ్యేటువంటి అవకాశం కావాలి, నేను రాజును అవ్వాలి. అవ్వాలి అంటే ఈ రోజు నుంచి నేను తండ్రికి ప్రియమైనటువంటి పుత్రుడుగా ఉండాలి అనేటువంటి భావనలు ఇవన్నీ ఏం లేవు ధ్రువుడికి ఆ సమయంలో. కానీ అంత అంత తక్కువ వయసు, మెచ్యూరిటీ తక్కువగా ఉన్నటువంటి వయసు. ఆ వయసులో ఆ పుత్రుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే, తన తోటి సోదరుడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క ప్రేమను పొందుతున్నాడో అదే విధంగా తను కూడా పొందాలి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇక్కడ సురుచి ఏం గుర్తు చేస్తుంది అంటే, నువ్వు నా కొడుకు కాదు, ఆ విషయం నువ్వు తెలుసుకో. నువ్వు నా కొడుకు కావు కాబట్టి నీ యొక్క నీ 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 యొక్క ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నము విఫలమవుతుంది, అంటే సక్సెస్ అవ్వదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నీ కోరిక ఎలా ఉంది అంటే నీ అర్హతకి మించి నీ కోరిక ఉంది అనేటువంటి విషయం ఆమె అంత చిన్న బాలుడికి గుర్తు చేస్తుంది అనమాట సురుచి. నెక్స్ట్. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం. రాజసింహాసనమును నీవు అధిష్ఠింపగోరుదువేని తీవ్రమగా తపస్సు నోదింపవలసి ఉండును. మొట్టమొదట దేవదేవుడగు నారాయణుని ప్రసన్నుని కావింపవలను. అట్టి ఆరాధనచే నీవు అతని అనుగ్రహమును పడసినంతట తిరిగి నా గర్భమున జన్మింపవలసి ఉండును. సురుచి ఇక్కడ ఏముంటుందో చూడండి. ఇంకా
ఒకవేళ నీకు రాజసింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే నువ్వు ఈ జన్మని చాలించి మళ్ళీ నా కడుపులో పుట్టు, అప్పుడు నీకు రాజసింహాసనాన్ని పొందేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి విషయం చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు నా కడుపులో పుట్టడం అంటే అంత ఈజీ విషయం కాదు, నాలాంటి ఒక తల్లి కడుపులో నువ్వు జన్మించాలి అంటే నువ్వు తపస్సులు చేయాలి అనేటువంటి విషయం చెప్తుంది అనమాట. అంటే నువ్వు తపస్సు చెయ్యి, ముందు ఈ జన్మను చాలించి తపస్సు చెయ్యి, తపస్సు చేసి సురోచి గర్భంలో పుట్టేటువంటి అర్హతను సంపాదించు, అలా సంపాదించిన తర్వాత నువ్వు నా కడుపులో పుడతావు, అప్పుడు నీకు రాజసింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది అనమాట. నెక్స్ట్ మాత్రం సురసి ధ్రువిని ఎడా ఎంత ఈర్ష కలిగి అనగా దేహ త్యాగం చేయమని ఆ బాలిని తాము పరోక్షంగా పలికినది. ఆమె అభిప్రాయం ప్రకారము తొలుత అతడు మరణించి తిరిగి తన గర్భమున జన్మింపవలను, అప్పుడే తండ్రి సింహాసనం అధిష్ఠించుటకు ధ్రువునికి సాధ్యపడగలదు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ధ్రువుడు, ధ్రువుడికి ఆల్రెడీ సునీతి తల్లి, మరి ధ్రువుడికి సురుచి తల్లి కావాలి అంటే ఏం చేయాలి? ఆయన చనిపోయి మళ్ళీ ఆమె గర్భంలో పుట్టాలి, అది ఆమె కోరుకుంటుంది. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఇప్పుడు మరణించు, నువ్వు చచ్చి మళ్ళీ నా కడుపును పుడితే తప్ప నీకు నీ కోరిక నెరవేరదు అనేటువంటి విషయం ఇండైరెక్ట్ చెప్తున్నాడు. దీన్ని బట్టి సురుచిలో ఉన్నటువంటి ఈర్ష్యాభావం అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మైత్రేయ ఉవాచ. మాతు సపత్న్యాస దురుక్తి విద్ధః. స్వసన్ రుషా దండ హతో యతాహి. మిషంతం పితరం సన్నవాచం. జగామ మాతుః ప్రరుదన్ సకాశం. నెక్స్ట్ ఎవరండి సీక్వెన్స్ లో? శిరీష. నేనే ప్రభు. మైత్రేయుడు కొనసాగించండి. ఓ విదురా, సవతి తల్లి పరుషవాక్యములచే పీడితుడై గొప్ప క్రోధముతో దేవుడు దెబ్బతిన పాము తీవ్రంగా పుసకుట్టు రీతి దీర్ఘ శ్వాస తీయనారంభించింది. తన తండ్రి మౌనమును దాల్చి ప్రతివాదమేమియును చేయకుండాను దాంచి వెంటనే అతడు ఆ స్థానమును వీడి తల్లి చెంత కేగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సమతి తల్లి అన్నటువంటి మాటలను విన్నటువంటి ధ్రువుడి యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడండి. చాలా చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు అయినటువంటి ధ్రువుడు కూడా ఆయన రియాక్షన్లో మనం క్లియర్గా చూడొచ్చు ఆయన మెచ్యూరిటీని కూడా. ఫస్ట్ ఈయనకి కలిగినటువంటి భావన చూడండి, ఒకటి తన సవతి తల్లి తన తండ్రి దగ్గరికి పోనివ్వట్లేదు, రెండవది ఆ సమయంలో తండ్రి ప్రవర్తన ఎలా ఉంది, తండ్రి ఏం చేశాడు, తండ్రి ఏమన్నా సవతి తల్లిని వారించి వద్దొద్దు నువ్వు మాట్లాడుతున్న తప్పు ధ్రువుని రాని నా దగ్గరికి అని అనలేదు. అలా అంటే ఉత్తానపాదుడికి సురుచికి మధ్య ఉన్నటువంటి సంబంధంలో తేడా వస్తుంది, అది ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ధ్రువుడికి ఫీలింగ్ వచ్చింది, బాధ కలిగింది. ధ్రువుడికి కలిగినటువంటి బాధ ఒకటి సవతి తల్లి మాట్లాడినటువంటి మాటకైతే, రెండవది సవతి తల్లి అలా మాట్లాడుతుంటే తండ్రి ఏమీ మాట్లాడకుండా ఉండడం, తండ్రి దాన్ని ఖండించలేదు. ఈ రెండు విషయాల మీద తనకి కోపం వచ్చి అక్కడేం మాట్లాడలేదు. అక్కడ మామూలుగా అయితే మనం అక్కడే మాట్లాడేస్తాం, రియాక్ట్ అవుతాం, కానీ ధ్రువుడు అక్కడ రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వకుండా అక్కడి నుంచి కోపంతో తన తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో తర్వాత సునీతి తనతో ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం, అంటే ఇదంతా కూడా మైత్రేయుడు చెప్తున్నారు. సో మైత్రేయుడు ఏం చెప్తున్నారండి అంటే, ఇట్లా విన్నాడు, తల్లి మాట విన్నాడు, సవతి తల్లి మాట విన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ తల్లి చెంతకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చూద్దామండి. నిశమ్య తత్పౌర ముఖాన్నితాంతం.
व्यथेयद्धतितं सपत्न्यां తల్లి తంతకు చేరిన ధ్రువుడు క్రోధముతో పెదవులు వెక్కి ఏడ్చుచుండెను. సునీతి వెంటనే తన పుత్రిని ఒడిలోనికి తీసుకొన్నది. సురుచి పరుష వాక్కులను వినిన అంతఃపుర వాసులు జరిగినదంతయు సవిస్తరముగా తెలియజేయగా ఆమె కూడా మిగుల వ్యథనొందెను. హరే కృష్ణ. సో ఇక్కడ మామూలుగా ఒక బాలుడు ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించారు. తల్లి చెంతకు వెళ్ళి ఏడిశారు, అంటే ధ్రువుడు ఏడ్చాడు అనమాట. సో ఎక్కి ఎక్కి ఏడ్చాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. సో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడలేడు కదండి, సో ఆయన ఏడుస్తూనే ఉంటారు. కాకపోతే అక్కడతో ధ్రువుడితో పాటు అక్కడ ఉన్నటువంటి అంతఃపుర వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సందర్భాన్ని చూశారు కాబట్టి అందుకని వాళ్ళు తల్లికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుందో సునీతి కూడా బాధపడింది. సో సజ్యం ధైర్యం విలలాప శోకం దావాగ్నినా దావలతేవ బాలా వాక్యం సపత్న్యా స్మరతి సరోజ ప్రియా దృశ బాష్ప కళామూహ వాహ ఆ సంఘటన సునీతికి భరింపరానిదయ్యను. దావాగ్ని ఎందున్న చందమున తపించుచు శోకముచే ఆమె మాడిన పత్రము వలనే దుఃఖించెను. సవతి పలుకులను తలచుకున్నంతట తేజోమయమగు ముఖారవిందము కన్నీటితో నుండగా ఆమె ఇట్లు పలికెను. మనిషి శోకతప్తుడైనప్పుడు దావాగ్ని యందు మాడిన పత్రము వలె అగును. సునీతి పరిస్థితి అదే విధముగా ఉండెను. ఆమె ముఖము కమలము వలె సుందరమైనదైనను సవతి యొక్క పరుష వాక్కుల అగ్నిచే తపించి వడలిపోయెను. హరే కృష్ణ. మొహం వాడిపోయింది అని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఈ విషయం విన్నదో అంటే తన పుత్రుడికి దక్కాల్సినటువంటి ప్రేమ దక్కలేదు అనేటువంటిది ఆమె భావం. సో ఎప్పుడైతే ఇది తెలుసుకుందంటే తన పుత్రుడు ఇలా ఏడ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ తల్లి అయినా కానీ బాధపడుతుంది కదండి. సో ఇక్కడ మెయిన్ ఆమెకి సురుచికి ఉన్నటువంటి కోరికలు ఎలా ఉన్నాయో అలాంటి కోరికలు నెరవేరకపోవడం వల్ల వచ్చినటువంటి బాధ కాదు సునీతికి. మెయిన్ ఆమెకి వచ్చినటువంటి బాధ ఎందుకు అంటే తన పుత్రుడు రోధించేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ఆమెకి బాధ కలిగింది. అందుకు కారణం సవతి తల్లి. సో సవతి తన సవతి. సో ఎప్పుడైతే ఇవి విన్నదో మరి సునీతి రియాక్షన్ ఎలా ఉంది అనేటువంటిది నెక్స్ట్ శ్లోకాల్లో మనకి తెలియజేస్తారండి. దీర్ఘం స్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహ బాలా మంగళం తాత పరేషు మంస్త భుంక్తే జనో యత్పర దుఃఖదస్తాత్. నేను చదివాను మాతాజీ ఇంతాక. సరే మాతాజీ. హరే కృష్ణ. ఆమె కూడా దీర్ఘ శ్వాస తీయించుచుండెను. ఆ దుఃఖమయ పరిస్థితికి నిజమగు పరిహారం ఏందో ఆమె ఎరగకుండెను. ఏ ఉపాయమును కనుగొనజాలనిదై పుత్రునితో ఆమె ఇట్లు పలికెను. కుమార, ఇతరులకు ఎట్టి అమంగళమును తలంపకుము. ఇతరులకు దుఃఖమును కలిగించువాడు అదే దుఃఖమును అనుభవింపగలరు. హరే కృష్ణ. ఓకే మాధవి. ఒక ఒక ఉత్తమమైనటువంటి ప్రవర్తన. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. కొడుకు యొక్క పరిస్థితికి కొడుకుని ఎలా ఓదార్చాలో తెలియలేదు ఆమెకి. కొడుకుని ఏ విధంగా రోదం నుంచి బయటపడేయాలో తెలియలేదు. అయితే మరి
అలాంటి సందర్భంలో మామూలుగా అయితే ఒక తల్లి ఎలా రియాక్ట్ అవ్వాలో మనం ఇక్కడ సునీతిని బట్టి సునీతిని సునీతి యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. సునీతి, నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, ఈ బాధలో ఈ కోపంలో పగదీర్చుకునే విధంగానో లేకపోతే కక్షదీర్చుకునే విధంగానో నువ్వు ఏమి ఏమాత్రము ఎలాంటి రియాక్షన్ పడకు అనేటువంటి విషయం కొడుక్కి చెప్తుంది. ఒకవేళ మన ఎడ ఎవరైనా అపరాధం చేశారనుకోండి, దానికి మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళకి ఇంకొక అపరాధం మనం చేయాలి అనేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే, యాక్చువల్గా ఒకటి, ఎవరైనా ఒకరు తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష మనం వేయకూడదు, భగవంతుడు వేస్తాడు. ఒకవేళ ఆ శిక్షను మనం వేయాలి అనేటువంటి ప్రయత్నం చేసామనుకోండి, వాళ్ళు చేసినటువంటి తప్పుకు తగ్గిన శిక్ష మనం వేయలేము. ఎప్పుడైనా ఒకవేళ మనం ఆ శిక్షకి మన ఎడ ఎవరైనా అపరాధం చేశారనుకోండి, దానికి మనం రియాక్ట్ అయ్యామనుకోండి, అంతటితోటి వాళ్ళ తప్పు మాయమైపోతుంది. అంటే ఆ తప్పుకి ఇంకా దేవుడి శిక్ష ఎలాంటిది ఇవ్వడనమాట. అంటే వాళ్ళ పాపం కర్మం, వాళ్ళు చేసినటువంటి పాపము అంతటితోటి స్టాప్ అయిపోతుంది. అంటే ఆ పాపానికి రియాక్షన్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే మనం ఆల్రెడీ రియాక్ట్ అయిపోయాము. ఆ రియాక్షన్ వల్ల వాళ్ళ పాపాన్ని మనం తీసేసి వాళ్ళం అయిపోయాం. అదే కనుక మనం రియాక్ట్ అవ్వలేదనుకోండి, వాళ్ళ పాపాన్ని తీసేసిన వాళ్ళం అవం. వాళ్ళ పాపానికి తగినటువంటి ఫలితం భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. సో సునీతి ఇక్కడ అదే మాట చెప్తుంది, నీ దుఃఖానికి కారణమైనటువంటి వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తారు, వాళ్ళు కూడా అనుభవిస్తారు, కాబట్టి నువ్వేమీ అమంగళకరమైనటువంటి పని చెయ్యకు, నువ్వేమీ ఇతరులకి హాని కలిగే విధంగా నువ్వేమి ప్రవర్తించకు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ కనుక ఆయన ప్రవర్తిస్తే, అంటే భగవంతుడు విధించాల్సినటువంటి శిక్షని ఈయన చేతిలోకి తీసుకున్నట్లు అవుతుంది. ఒకసారి ఈయన చేతిలోకి తీసుకున్నారనుకోండి, ఇక భగవంతుడు ఏమి వదిలేస్తారు, ఓకే ఆమె పాపం ఈయన 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 శిక్ష ఇచ్చేశారు కాబట్టి నేను ఇంకేమీ ఆమెకి ఆ పాపానికి ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి భగవంతుడు కూడా పట్టించుకోరు. అందుకనే మనం రియాక్ట్ అవ్వకూడదు. మనం రియాక్ట్ అయ్యాము అంటే వాళ్ళ పాపాలను మనం మన చేతితో కడిగేసినట్లు అన్నమాట. నెక్స్ట్, సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే. యద్దుర్భగాయ ఉదరే గృహీతః. తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం. భార్యేతి వా వోఢుమిడస్పతిర్మాం. హరే కృష్ణ ప్రభుజీ. సునీతి పలికెను, పుత్ర సురుచి, పలికినదంతయు సత్యమే. ఏలయనా, నీ తండ్రి నన్ను భార్యగా కాని కనీసము సేవికగా గాని భావింపడు. నన్ను స్వీకరించినందుకు అతడు సిగ్గుపడుచున్నాడు. అనగా నీ ఒక దురదృష్టవంతురాలి కడుపున పుట్టి ఆమె సన్యముతో పోషింపబడినటువంటి వాస్తవమైన విషయము. ఓకే, సో ఇక్కడ చూడండి ఆమె రియాక్షన్ కూడా ఎలా ఉంది. చాలా అసలు సునీతి అనే పేరులోనే ఉందన్నమాట ఆమె యొక్క ప్రవర్తన కూడా, కదండి. సో ఓకే, ఆమె అన్న మాటలకి నీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ ఆమె అన్న మాటల్లో కూడా నిజం ఉంది అనేటువంటి విషయం చెప్తుంది. ఎందుకంటే ఆమెకి తెలుసు ఆమె సిచ్యువేషన్ ఏంటో, ఆమె యొక్క స్థానం ఏంటో, ఆమె భర్త దృష్టిలో ఆమెకు ఉన్నటువంటి స్థానం ఏమిటో ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె అదే చెప్తుంది అనమాట, నీ తండ్రి నన్ను స్వీకరించినందుకు సిగ్గుపడుతున్నాడు. అంటే నాలాంటి ఒక దుర్భాగ్యురాలైనటువంటి తల్లికి పుట్టినటువంటి వాడికి నీకు ఇలానే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఒకవేళ నేను గనక నా భర్తతోటి ప్రేమించబడితే అప్పుడు నీ స్థానం వేరొకలా ఉండేది, కానీ ఇప్పుడు నేను నా భర్తతోటి ప్రేమించబడట్లేదు కాబట్టి నీ స్థానం ఇలా ఉంది. కాబట్టి మరి ఆ సవతి తల్లి మాట్లాడినటువంటి మాటలు కరెక్టే అని చెప్తున్నారు. అంటే ఏంటి ఆ మాట్లాడిన మాట ఏంటి, తండ్రి ప్రేమను పొందడానికి నువ్వు అర్హుడువు కాదు, రెండు, తండ్రి యొక్క సింహాసనాన్ని పొందడానికి నువ్వు అర్హుడువు కాదు. ఎందుకు, నువ్వు నా కడుపులో పుట్టలేదు. ఎందుకు, నువ్వు ఆమె కడుపులో పుడితే వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆమె ఉత్తాన పాదులతోటి ప్రేమించబడుతుంది, అది ఆమెకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్.
అందువలన ఆమె పిల్లలకు కూడా ఆ అర్హత వస్తుంది. సో అదే విషయం ఇక్కడ తల్లి కూడా చెప్తుంది, నీకున్నటువంటి ఈ పరిస్థితికి నా దౌర్భాగ్యం కారణం, నా నేను ప్రేమించబడకపోవడం కారణము అనేటువంటి విషయం చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆరాధయాదోక్షజ పాదపద్మం यदेच्छसे अध्यासनं तमोयत अनुपम माताजी चदवेसर माताजी मल्ली चदुवुतानु वत्स नी सवति तल्लि यगु सुरु चदमंटारा प्रभुजी उषाराणि गारु मी चदवनि चदुतारा उन्नाया వత్స నీ సవితి తల్లియగు సురిచి పలికినది వినుటకు కటువుగానున్నను యథార్థమైనది. కనుక నీ సోదరుడు ఉత్తముని వలే నీవు కూడా అదే సింహాసమును నదిష్టింప కోరుదనని మాత్సర్యమును వీడి నీ సవితి తల్లి ఉపదేశమును పాలింప శీఘ్రమే ప్రయత్నించుము. ఇక ఏమాత్రము జాగు చేయక దేవదేవుని పాద పద్మ సేవలలో నియుక్తుడవగుము. సురచి తన సవతిపుత్రుని ఎలా ప్రయోగించిన కటువాక్యాలను నిజమునకు సత్యమైనవే ఏలయనగా దేవదేవుని అనుగ్రహమున బడయనిదే ఎవ్వరును జీవితమును జయమును సాధింపలేరు. మనిషి తలపోయుట భగవానుడు దానిని తీర్చుట అనునది తెలిసినదే కదా. ధ్రువుడు దేవదేవుని ఆరాధనయందు నెలకొనవలెనని ఆ సవతి కావించిన సలహాలను సునీతి ధ్రువుని తల్లి అంగీకరించుచున్నది. అనగా సురీచి పలుకులు ధ్రువునికి పరోక్షంగా వరదాయకములలే అయినవి. ఏలయనగా ఆ సవతి తల్లి పలుకులు ప్రభావమునకే అతడు గొప్ప భక్తుడయ్యను. ఓకే, హరే కృష్ణ. థాంక్స్ మదర్. ఇక్కడ సునీతి తన కొడుకైనటువంటి ధ్రువుడికి సందేశం ఇస్తుంది. సో ఏమని చెప్తుంది, ఆమె మాట్లాడినటువంటి సురుచి మాట్లాడినటువంటి మాటలు కటువుగానే ఉండుండొచ్చు, కానీ నిజమే మాట్లాడింది. నీకు సింహాసనం మీద కానీ తండ్రి ప్రేమకు కానీ అర్హత లేకపోవడానికి కారణం నా దౌర్భాగ్యం, నేను ప్రేమించబడకపోవడం. అయితే నీకు అర్హత కావాలి, నువ్వు అది లేదు అని ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు అది పొందాలి అని అనుకుంటే ఒక్కసారి మళ్ళీ సురుచి చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకో. ఏం చెప్పిందండి సురుచి, నువ్వు వెళ్ళి తపస్సు చేసి నువ్వు నా కడుపును పుట్టు. తపస్సు చేసి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప నువ్వు ఈ స్థాయికి రాలేవు, అంటే ఈ ఈ ప్రేమను పొందలేవు, ఈ సింహాసనాన్ని పొందలేవు అనేటువంటి విషయం ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది. అంటే ఆమె ఉద్దేశం వేరు, అంటే నువ్వు నా కడుపును పుట్టాలి అంటే నీకు ఈ అర్హత వస్తుంది. కడుపును పుట్టాలి అంటే నువ్వు తపస్సు చేయాలి, తపస్సు చేస్తే నువ్వు నా కడుపును పుడతావు, అప్పుడు నీకు ఈ అర్హత వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఆమె చెప్పింది. అయితే సునీతి దాన్ని కొంచెం మోడిఫై చేసి చెప్తుంది అనమాట, నీకు భగవంతుని అనుగ్రహం ఉంటే, నీ సవతి తల్లి చెప్పినట్లు నీకు భగవంతుని అనుగ్రహం ఉంటే నీకు అర్హత వస్తుంది. అంటే ఇప్పుడు నీ సవతి తల్లి ఏదైతే మాటలు చెప్పిందో ఆ మాటల్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు, నువ్వు భగవంతుడికి సేవ చెయ్యి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందు, భక్తి చెయ్యి భగవంతుడి ద్వారా. ఆ యొక్క అంటే ఇప్పుడు మనం కోరుకున్నది భగవంతుడు తీర్చేస్తారు కదండి. మనం గనక ఒకవేళ శుద్ధమైనటువంటి మనస్సుతో ఏదైనా కోరుకుంటే భగవంతుడు మనకి ఆ కోరికని ఇమీడియట్ గా తీర్చేస్తారు, ఎందుకంటే ఆయన మనకి తండ్రి. సో తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి ఏ కోరిక కావాలన్నా తీర్చేస్తారు, అలానే భగవంతుడు కూడా తీర్చుతారు. కాబట్టి నువ్వు భగవంతుడిని ప్రార్థించు, భగవంతుడికి ఆరాధన చెయ్యి,
అప్పుడు అదే విషయాన్ని కదా ఆమె కూడా చెప్పింది, తపస్సు చేసి రాని అదే విషయం నువ్వు చెయ్యి అనేటువంటి విషయం ఇండైరెక్ట్ గా ఇప్పుడు సునీతి ఆమె వాక్యాలు ఏమైతే ఉన్నాయో, సురుచి వాక్యాలు ఏమైతే ఉన్నాయో, అయితే ఇప్పుడు ఈమెకి మనసులో బాధ కలిగినా కానీ సురుచి మీద ద్వేషం చూపించట్లేదు. బయటికి సురుచి చెప్పినటువంటి మాటలు ఇన్స్ట్రక్షన్ గా తీసుకోమని చెప్తుంది. అంటే ఇంకొక రకంగా చూస్తే సురుచి కోపంతో అన్నా ఈర్ష్యతో అన్నా కానీ ధ్రువుడికి అది వరదానం లాగా అయిపోయింది అన్నమాట. అంటే ధ్రువుడికి ఒక నెక్స్ట్ పాత్ అనేది చూపించినట్లయింది సురుచి. నెక్స్ట్ యశ్వాంద్రి పద్మం పరిచర్య విశ్వం. విభావనాయాప్త గుణాధిపత్తే. అజో అధ్య తిష్టత్తల పారమేశ్యం. పదం జితాత్మ స్వసనాభివంధ్యం. నాగలక్ష్మి మాతాజీ మీరు బుక్ చదువుతారా మీనింగ్? కామాక్షి మాతాజీ బుక్స్ ఉన్నాయా మీ దగ్గర? నెక్స్ట్ చదువుతానండి నేను. ఓకే అండి. ఇంకను ఇట్లా పలికెను, దేవదేవుడు ఎంతటి గణుడుగా కేవలము మాతని పాద పద్మ పరిచర్యచే నీ ప్రపితామహుడగు బ్రహ్మదేవుడు ఈ విశ్వరచనకు కావలసిన యోగ్యతను బడిసెను. ఎవ్వాని మహాయోగులు కూడా మనహ ప్రాణములను నియమించి అర్పించున్నారు. అట్టి దేవదేవుని కరుణ చేతనే అజుడును సర్వజీవ ప్రధానుడును అగు అతడు అంతటి సర్వోత్కృష్ట పదమున నెలకొని ఉన్నాడు. ఏదైనా కోరుకుంటే కనుక నువ్వు వెళ్ళి దేవదేవుడి దగ్గరికి వెళ్ళే కోరుకో. ఒకవేళ దేవదేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆయన యొక్క పాద పద్మాలను కనుక సేవ చేసి ఉంటే నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తుంది. ఉదాహరణకి ఆమె చెప్తుంది అన్నమాట, ప్రప్రితామహుడు అంటే ఎవరండి? ప్రప్రితామహుడు అంటే ఏంటి? పితామహుడు అంటే ముక్తాత. ప్రప్రితామహుడు కాదా? ఇప్పుడు తండ్రి యొక్క తండ్రి తాత యొక్క తండ్రి పితామహ. ప్రప్రితామహ అంటే పితామహ యొక్క తండ్రి. తాత తండ్రి కాదు పితామహ తండ్రి ముత్తాత తండ్రి. ఇప్పుడు బ్రహ్మదేవుడి పుత్రుడు స్వయంభువ మనువు కదండి. స్వయంభువ మనువు పుత్రుడు ఉత్తానపాదుడు, ఉత్తానపాది పుత్రుడు ధ్రువుడు. సో ధ్రువుడికి తాత ఎవరైపోయారు అప్పుడు? బ్రహ్మదేవుడు అవుతారు. ఇలా మాతాజీ ప్రభు స్వయంభూ మనువు తాత. సో తాతకి తండ్రి బ్రహ్మదేవుడు. ప్రతామహ అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు అన్నమాట. సో బ్రహ్మదేవుడు అంటే తాతకి తండ్రి అన్నమాట. బ్రహ్మదేవుడు కూడా అలానే దేవదేవుడికి ప్రార్థన చేసి ఈ సమస్త సృష్టిని కూడా విశ్వరచన చేసేటువంటి శక్తిని పొంది ఉన్నారు. అలానే అంటే ఆ యోగ్యత అనేటువంటిది ఇప్పుడు సురుచి కడుపును పుడితేనే రాదు అయోగ్యత అనేది. అయోగ్యత అనేది రావాలి అంటే ఆ దేవాది దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి బ్రహ్మదేవుడికి విశ్వాన్ని రచించేటువంటి అర్హత ఎలా వచ్చింది అంటే ఆయన దేవాది దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు కాబట్టి. కాబట్టి నువ్వు కూడా ఆ దేవాది దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందు, మనస్సుని ప్రాణాన్ని నియమించి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు చూడండి, మనము మనస్సును నియమించకుండగా మనం భగవంతుణ్ణి ఏదో పై పైకి ప్రార్థనలు చేసినంత మాత్రాన ఏమి లాభం ఉండదు. సో మన యొక్క కోరికలని, మన మనస్సుని, మన ఇంద్రియాలని
అన్నిటినీ కూడా నియంత్రించాలి. నియంత్రించి ఒకవేళ కనుక మనం కూడా భగవంతుడిని కనుక అర్చించినట్లయితే ఆయన కరుణ మన మీదకు వస్తుంది. ఏ విధంగా అయితే ఆయన కరుణ బ్రహ్మదేవుడి మీద వచ్చిందో ఆ విధంగా, అంటే ఉదాహరణలతో సహా చెప్తుంది. నేనేమి ఉదాహరణ లేకుండా చెప్పట్లేదు, లేకపోతే గాలిలో మాటలు చెప్పట్లేదు. నువ్వు వెళ్ళు దేవదేవుణ్ణి ప్రార్థించు, అలానే బ్రహ్మదేవుడికి కూడా ఆయన కరుణ దొరికింది, అలానే నీకు కూడా ఆ కరుణ దొరుకుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది అన్నమాట. అంటే మరి రాజ్యాన్ని పొందాలి కదండి, మరి ఆయన కోపం ఉంది కదండి, రాజ్యం మరి రాజసింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత లేదు అని అన్నది కదా. రాజసింహాసనం మీద కూర్చుండే అర్హత ఎవరు కలిగించగలరు అనేటువంటి విషయానికి ఈమె చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ చదవండి మాధవి. ధ్రువుని ప్రపితామహుడకు బ్రహ్మదేవుని ఉపమానమును సునీతి ఉదహరించుచున్నది. బ్రహ్మ కూడా జీవుడే అయినను తన తపోనిష్టలచే భవత్కరణను కరుణను బడిసి అత్యున్నతమగు విశ్వసృష్టికర్త స్థానమును పొందగలిగెను. అనగా ఏ యత్నమనందేనను జయము సాధించుటకు మనుజుడు తీవ్ర తపోనిష్టలు నొనరించుటకే గాక దేవదేవుడగు శ్రీకృష్ణు కరుణ పైనను తప్పగా ఆధారపడవలను. ఈ విషయము తల్లి సవతి తల్లిచే ధ్రువునకు సూచింపబడగా ఇప్పుడు తల్లి యగు సునీతిచే అది స్థిరపరబడినది. హరే కృష్ణ. ఓకే, సో మన ప్రయత్నంతో పాటు భగవంతుడి కరుణ కూడా ఉండాలి. ఒక్క ప్రయత్నమే చేస్తాను, నాకు భగవంతుడితో సంబంధం లేదు, నేను భగవంతుడిని పూజించను, భగవంతుడికి శరణాగతిని అవ్వను, భగవంతుడు ఎవరు అసలు, భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడితో నాకు సంబంధం లేదు, నేను జీవితంలో ఏది సాధించినా కానీ నా ప్రయత్నంతోనే సాధిస్తాను అంటే అది తప్పు. ప్రయత్నము ఉండాలా, దానికి తోడు భగవంతుడి యొక్క కరుణ కూడా ఉండాలా. భగవంతుడి కరుణ లేకుండా మన ప్రయత్నం ఎంతున్నా కానీ మనం ఏమీ సాధించలేము. సో అదే విషయం ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. నువ్వు ప్రయత్నం చెయ్యి, భగవంతుడి యొక్క కరుణ ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ ఏమో చెప్తుంది అనమాట. తథా మనుర్వో భగవాన్ పితామహో భౌమం సుఖం దివ్య మతాపవర్ణ్యం వర్గ్యం నాగలక్ష్మి మాత చదువుతారా? చదువుతానండి. సునీతి తన తనయునికి ఇకను ఇట్లు తెలియజేసింది. నీ పితామహుడగు స్వయంభు మనువు దక్షిణగూడిన మహాయజ్ఞములను నిర్వహించాను. ఆ రీతిని అనన్యముగా శ్రద్ధాభక్తులతో ఆయన దేవదేవుని అర్చించి సంతృప్తిపరిచాను. ఆ విధముగా వర్తించి ఆయన గొప్ప బౌద్ధిక సౌఖ్యమును బడుటయేగాక దేవతార్చనచే అసాధ్యము ముక్తిని సైతము తదనంతరము సాధించెను. ఇప్పుడు ఒక నిమిషం మాతాజీ, ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో బ్రహ్మదేవుడి ఎగ్జాంపుల్ చెప్పారు, ఇక్కడ మనువు యొక్క ఎగ్జాంపుల్, స్వయంభవ మనువు యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు మాత్రమే దేవాది దేవుడికి ప్రార్థన చేసి ఆయన పొందాల్సినటువంటి శక్తిని పొందలేదు. ఇక్కడ తండ్రికి తండ్రి అయినటువంటి, అంటే తాతగారు అయినటువంటి స్వయంభవ మనువు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఆయన కూడా దేవాది దేవుడికి సేవ చేశారు, దేవాది దేవుడి యొక్క కరుణను పొందారు. అలా పొందడం వల్ల ఆయనకి ఆధ్యాత్మిక లాభమే కాదు, భౌతిక లాభం కూడా వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భౌతికంగా కూడా ఆయన గొప్పగా ఉన్నారు, అంతేకాదు భగవంతుణ్ణి సేవించటం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటో ఇక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ సునీతి చెప్తున్నారు. ఒకటి, మనం భౌతికంగా కూడా సుఖంగా ఉంటాము, రెండు, ఆధ్యాత్మికంగా కూడా మనం సాధించాల్సినటువంటి గమ్యాన్ని సాధించగలుగుతాం, అంటే ముక్తిని సాధించగలుగుతాం. ముక్తిని సాధించారట ఎవరు? స్వయంభవ మనువు. ఎలా? భగవంతుడికి భక్తి చేసి. చదవండి మాతాజీ నెక్స్ట్ భాష్యం చదవండి. ప్రస్తుత జన్మమును భౌతిక సౌఖ్యమును బడసి తదనంతరము ముక్తిని పొందుటను బట్టి మనుజుని జీవన సౌఫల్యమును గడింపవచ్చును. అతి సఫలత కేవలము దేవదేవుని అనుగ్రహముననే కలగగలదు. ఏకమత్య అని పదమునకు అనన్యముగా
భగవచింతనకు ఎందే మనస్సును కేంద్రీకరించుట అని భావము. ఈ విధమైన అనన్యమగు భగవచన విధానము భగవద్గీత యందు అనన్య బాకు అని తెలియబడినది. అనన్య మార్గము ద్వారా అసాధ్యమైనది అను విషయము సహితము ఇచ్చట పేర్కొనబడినది. అన్యమగు మార్గము అనగా దేవతార్చనను మనువు యొక్క వైభవము అనన్య శ్రద్ధను కూడిన దివ్యమగు భగవత్ సేవ వలనే కలిగినదని ఇచ్చట ప్రత్యేకంగా చెప్పబడినది. బౌద్ధిక సౌఖ్యమును బయటకు మనస్సును కొల దేవతార్చన వైపునకు మళ్లించువాడు జ్ఞానహీనుని గాని భావింపబడును. బౌద్ధిక సౌఖ్యమును కోరినప్పటికీ మనుజుడు అనన్యముగా దేవదేవుని అర్చింపవచ్చును. మోక్షముగములు కూడా అతనిని అర్చించి తన జీవిత లక్ష్యమును బయటపడవచ్చు. అరే కృష్ణ, ఇదే మొదటిసారి అండి నేను చదవాలి. ఓకే మేడం, వెరీ నైస్ మేడం, బాజది గారు. ఓకే, సో ఇక్కడ కొంచెం సునీతి చెప్పినటువంటి మాటలను బట్టి అవి చిన్న చిన్న అక్షరాలు కనబడతలేవు అసలు. ఓకే మేడం, పోతే సునీతి చెప్పినటువంటి మాటలను బట్టి ఒక 5 సంవత్సరాల బాలుడు కనుక మనకు ఉంటే మనం ఇలాంటి మాటలు చెప్తామండి వాళ్ళకి. మనము నువ్వు తపస్సు చెయ్యి, నువ్వు దేవాది దేవుడికి సరెండర్ అవ్వు, దేవాది దేవుడికి పూజ చెయ్యి, దేవాది దేవుడికి భక్తియుత సేవ చెయ్యి అని మనం చెప్తామండి మన పిల్లవాడికి 5 సంవత్సరాల వయసులో. మనం ఏం చెప్తామండి, నువ్వు పో ఆడుకో, మంచిగా ఎంజాయ్ చెయ్యి, నీకు ఇంకా చాలా వయసు ఉంది, పెద్దోడు కావాలా, ముసలోడు కావాలా, అప్పుడు భాగవతం పుస్తకం పట్టుకో అని చెప్తాం. అంతేనండి మనం చెప్పేది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చెత్వారం వచ్చినప్పుడు కళ్ళు కనపడకుండా ఉన్నప్పుడు అప్పుడు ఖాళీ కూర్చుంటావు, బయటికి వెళ్ళడానికి ఎక్కడికి కుదరదు కాబట్టి ఇంట్లో కూర్చొని అప్పుడు పుస్తకం పట్టుకో అని చెప్తాం మనం కదండి. కానీ సునీత అలా చెప్పట్లేదు. సునీత 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే భక్తి స్టార్ట్ చేయమని చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాలి, భక్తి స్టార్ట్ చేయడానికి రిటైర్మెంట్ కాదు అర్హత, 5 సంవత్సరాల వయసు చాలు. సో అదే విషయం ఇక్కడ మనకి సునీతి మాటల్లో మనకి తెలుస్తుంది. అయితే సునీతి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలా చేయాలి ఈ భక్తి అనేటువంటిది కూడా, దానికి ఉదాహరణలు కూడా చెప్తుంది ఎవరెవరు ఎలా చేశారు అని. ఎవరెవరో ఎక్కడెక్కడో తెలియని వాళ్ళ గురించి చెప్తే మనం నమ్ముతామో నమ్మమో అని తన పితామహుడు తన ప్రప్రితామహుడు గురించి చెప్తుంది. పితామహుడు అంటే స్వయంభవ మనువు, ప్రప్రితామహ అంటే బ్రహ్మదేవుడు. వీళ్ళిద్దరు కూడా గొప్ప సక్సెస్ని సాధించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది కూడా దేవాది దేవుడికి శరణాగతి పొందడం వల్ల. అయితే ఒక మనిషి యొక్క సక్సెస్ని మనం ఎలా చెప్పాలి? భౌతికంగా సుఖంగా ఉంటే మనిషి సక్సెస్ అయ్యాడు అని చెప్పచ్చా? ఆధ్యాత్మికంగా పతనం చెందినా కానీ, అంటే భౌతికంగానూ సుఖంగా ఉండాలి, ఆధ్యాత్మికంగానూ ముక్తిని సాధించి ఉండాలి, అప్పుడే ఆ మనిషి సక్సెస్ అయినాడు. అంతేకాని భౌతికంగా మాత్రమే సుఖంగా ఉండి, అంటే ఒక 4 అంతస్తుల మేడ కట్టుకొని అలాంటి బిల్డింగ్లు ఒక 4-5 కట్టి ఒకరోజు ఒక ఇంట్లో, ఒకరోజు ఒక ఇంట్లో, వారంలో 7 రోజుల్లో 7 ఇళ్లలో ఉండే అంత సుఖ సౌఖ్యాలను అనుభవించినటువంటి వాడు సక్సెస్ అయినట్లండి. భగవచ్చింతన లేకుండా ఉంటే అది సక్సెస్ అయినట్టు కాదు. అదే విషయం మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. అందుకనే సునీతి స్వయంభవ మనువు యొక్క ఉదాహరణ తీసుకున్నప్పుడు స్వయంభవ మనువు భౌతికంగా మాత్రమే సుఖంగా లేరు, ఆయన ఆధ్యాత్మికంగా కూడా ముక్తిని సాధించారు అనేటువంటి విషయం క్లియర్గా ఎందుకు చెప్తుంది అంటే, ఒక మనిషి యొక్క సక్సెస్ భౌతిక సుఖంతోనే మనం పరిగణించకూడదు, అది ఆధ్యాత్మికంగా కూడా ఆయన ఉత్తమ గమ్యానికి చేరినప్పుడు అది నిజమైనటువంటి సక్సెస్ అనేటువంటి విషయం చెప్తుంది. అది ఎప్పుడు సాధ్యం అనేటువంటి విషయం కూడా చెప్తుంది. భౌతికంగానూ సుఖంగా ఆధ్యాత్మికంగానూ పరమగమ్యాన్ని సాధించాలి అంటే నువ్వు దేవాది దేవుణ్ణి ప్రార్థించాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతకు మించినటువంటి అన్యమైనటువంటి మార్గం వేరే ఏదీ లేదు అని చెప్తుంది. ఇక్కడ అన్యమైనటువంటి మార్గాలు ఏమున్నాయండి అసలు? ఇంకా అన్యమైన మార్గాలు ఏమై ఉండొచ్చు?
అన్యమైన మార్గం అంటే దేవాది దేవుణ్ణి పూజించే బదులు దేవాది దేవుణ్ణి అర్చించే బదులు ఏ దేవతనో ఏ దేవినో అర్చించు. అది అన్యమైన మార్గం. అంటే నువ్వు అన్యమైన మార్గంలో వెళ్తే నువ్వు సాధించలేనటువంటి సక్సెస్ ని దేవాది దేవుడికి అర్చన చేయటం వల్ల నీకు జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ పర్పట్ ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదండి. అంటే దేవతారాధన వల్ల నీకు ముక్తి రాదు, దేవతారాధన వల్ల నీకు భౌతిక సంపత్తులు వస్తాయేమో, కానీ దేవతారాధన వల్ల నీకు ముక్తి రాదు. కానీ ముక్తి రాకుండా భౌతికంగా మాత్రమే సుఖం ఉంటే నీకు సక్సెస్ సాధించినట్లు కాదు. ముక్తి రావాలి, భౌతికంగా సుఖంగాను ఉండాలి అంటే నువ్వు దేవాది దేవుణ్ణి ప్రార్థించు, అది నీకు సక్సెస్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో అర్థమయ్యేలా చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ తమేవ వత్సాశ్రయ భృత్య వత్సలం ముముక్షుభిర్మృగ్య పదాం పదాబ్జ పద్ధతిం అనన్య భావే నిజ ధర్మ భావితే మనస్య వస్తాప్య భజస్వ పురుషం. రాధారాణి మాతాజీ మీరు చదవండి. మాతాజీ సత్యవతి మాతాజీ మీరు చదవండి. కుమార భక్తులేడ పరమ దయాళు భగవానునే నీవు ఆశ్రయింపము. జన్మ మృత్యు వలయముల నుండి ముక్తిని కోరువారు ఆ దేవదేవుని పాద పద్మములను భక్తితో ఆశ్రయింతురు. నీ నిజ ధర్మ నిర్వహణ చే పవిత్రుడవై హృదయమునందు భగవాను నిలుపుకొని అనన్యముగా అతని సేవ యందే నిరంతరము నెలకొనుము. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా చెప్పేసింది అనమాట. అంటే ఇప్పుడు అల్టిమేట్ సక్సెస్ అంటే పరమగమ్యం ఏమిటి అని అంటే భౌతికంగా ఏదో సుఖం సాధించటం కాదు, ముక్తిని సాధించటం, జన్మ మృత్యు వలయం నుంచి బయటపడడం, అందుకు ప్రయత్నం చెయ్యి అనేటువంటి విషయం ఇక్కడ ఏమో చెప్తుంది అనమాట. అలా చెయ్యాలి అంటే ఎవరిని ఆశ్రయించాలని చెప్తుందండి ఇక్కడ? ఏ దేవి దేవతలను ఆశ్రయించాలని చెప్పట్లేదు, దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెప్తుంది. దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్ప మనకి అది సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరికతోటి మనము ఎవరి దగ్గరికి నేను వెళ్ళామనుకోండి, ఒకవేళ మీకు 1,00,000 రూపాయలు కావాలి అనే కోరిక ఉంది, 1,00,000 రూపాయలు కావాలి అనే కోరిక ఉన్నప్పుడు మీరు 2,00,000 రూపాయలు తన దగ్గర ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు తీరుస్తారు. ఆయన దగ్గర 2,00,000 ఉన్నాయి కాబట్టి మీకు 1,00,000 ఇస్తారు. అదే మీకు 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పేసి 50,000 రూపాయలే ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి నీ యొక్క లక్ష్యం ఏమిటో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎవరు తీర్చగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదండి. అయితే నువ్వు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, మహా అయితే ఏమిస్తాడండి బ్రహ్మదేవుడు? సమస్త విశ్వాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆ విశ్వం మొత్తం రచించింది ఆయన కాబట్టి. అంతకు మించినది కావాలండి దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సో అదే విషయం ఇక్కడ ఏమో చెప్తుంది అనమాట. నువ్వు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ నువ్వు పరిమితమైనటువంటి దాన్నే పొందగలుగుతావు, కానీ అది దేవాది దేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడికి ఇవ్వలేనంత నీకు దేవాది దేవుడు ఇవ్వగలరు అనేటువంటి విషయం ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. భాష్యం సునీతి తన కుమారునకు వివరించిన భక్తి యోగ విధానమును భగవదనుభూతికి ప్రామాణిక మార్గమై ఉన్నది. ఎల్లరూ తమ నిజ ధర్మం నందే కొనసాగుచు అదే సమయమున హృదయమునందు భగవానుని నిలుపుకొనవలెను. ఈ విషయమును భగవానుడే స్వయముగా అర్జునులకు భగవద్గీత యందు ఉపదేశించను. నన్నే మనస్సునందు నిలుపుకొని యుద్ధం చేయము. కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వం పడేవారు ప్రతి నిష్కపటునికి అదే ఆదర్శము కావలెను. దేవదేవుడు మృత్యువస్తలునిగా అనగా భక్తుల ఎడ పరమ దయాళునిగా తెలియబడునని ఈ సందర్భమున సునీతి తన పుత్రునికి తెలిపినది. వత్స సవతి తల్లిచే అవమానింపబడి ఏడ్చుచు నీవు నా చెంతకి వచ్చితివి, కానీ నేను నీకు ఎటువంటి మేలును చేయచాలను. కంటిన్యూ చేయను ప్రభుజీ. కాని భక్తుల ఎడ శ్రీకృష్ణుడు ఎంతటి దయాళువనగా నీవు ఆ దేవదేవుని దరిచేరినచో
తన అనురాగంతోను మృదు వ్యవహారంతోను అతడు నా వంటి కోట్లాది తలల ఆప్యాయతను అతిశయింపగలడు. దుఃఖమును క్షమింపజేయుట యందు ఎల్లరూ విఫలమైనప్పుడు శ్రీకృష్ణుడే తన భక్తునికి సహాయం చేయగలడు అనుచు ఆమె పలికెను. భగవాను దరిచేరు విధము సులభము కాదనియు ఆధ్యాత్మిక అనుభూతి యందు పురోగతిని పడసిన ఋషులు దాన్ని పొందగోరుదురనియు సునీతి నొక్కి చెప్పినది. ధ్రువుడు కేవలం 5 ఏళ్ల బాలుడు కనుక కర్మకాండ విధానమున తనను పవిత్రుని కావించుకునట అసాధ్యమనియు సునీతి ఉపదేశించింది. కానీ భక్తి యోగ విధానమున 5 ఏళ్లు రాని చిన్న పిల్లవాడును లేదా ఏ వయస్సు వాడైనా పవిత్రత చెందగలడు. అదియే భక్తి యోగ ప్రాముఖ్యము. కనుకని దేవదార్చనము కానీ మరి ఏ విధానమును కానీ చేపట్టక కేవలం శ్రీకృష్ణుని ఆశ్రయింపమని దానిని ఫలితముగా పూర్ణత్వం సిద్ధించునని ఆమె తెలిపినది. మనుజుడు హృదయమునందు దేవదేవుడకు శ్రీకృష్ణ నిలుపుకున్నంతనే సమస్తము సులభతరమై విజయమును ప్రాప్తించగలడు. సో భక్తి యోగం యొక్క గొప్పతనం మనకి దీన్ని బట్టి అర్థమవుతుందండి. ఇప్పుడు అనేక మార్గాల్లో మనం భగవంతుణ్ణి పొందొచ్చు కదండి. కర్మకాండ ద్వారా కూడా పొందొచ్చు. కర్మకాండ ద్వారా కూడా మనం పవిత్రులమై మళ్ళీ ఆ తర్వాత స్థాయికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ భక్తిలోకి వచ్చి ఆ తర్వాత భగవంతుణ్ణి పొందొచ్చు. అది ఇండైరెక్ట్ మెథడ్. అయితే అలా చెయ్యాలి అంటే మనకి వయసు సరిపడ వయసు ఉండాలి. ఆ నియమ నిబంధనలని ఆ పద్ధతులని ఆ రూల్స్ ప్రకారంగా ఫాలో అవుతూ ఆ విధంగా మనము యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం ఇవన్నీ చేయడానికి చాలా కష్టతరమైనది. కొన్ని వేల సంవత్సరాల పాటు చేయాల్సినటువంటి ప్రక్రియ. అంటే అది చేయడానికి మనలో శక్తి ఉండాలి, మనకి వయసు ఉండాలి, మనకి ఇంటెన్షన్స్ ఉండాలి. అయితే భక్తి అనేటువంటిది ఈజీ ప్రాసెస్. 5 సంవత్సరాల బాలుడు కూడా దాన్ని చేసి అత్యుత్తమ లాభాన్ని పొందగలడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. 5 సంవత్సరాల బాలుడైనటువంటి ధ్రువుడు కూడా చేయగలిగినటువంటి సొల్యూషన్, అత్యుత్తమ లాభాన్ని పొందగలిగినటువంటి సొల్యూషన్ ఏమిటి అంటే భక్తి. అందుకని సునీతి తన కొడుక్కి తను ఏది చెయ్యగలడో అదే చెప్తుందన్నమాట. అంటే ఒక 5 సంవత్సరాల బాలుడు కూడా చెయ్యగలిగినటువంటి భక్తిని మరి మనం ఎందుకు చేయలేమండి? మనం కూడా ఈజీగానే చెయ్యగలగాలి కదా. కాకపోతే అది ఎలా చెయ్యాలి, ఏ అంటే ఇప్పుడు అదే చెప్తుందన్నమాట ఇక్కడ. ఏ అన్య దేవతలను పూజించినా కానీ జరగనటువంటి లాభం నువ్వు దేవాది దేవుడికి భక్తి చేస్తే, భక్తియుత సేవ చేస్తే కలుగుతుంది. అది చాలా ఈజీ అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే 5 ఏళ్ల బాలుడు కూడా చేయబోతున్నాడు కాబట్టి. ఆపుదామండి ఇక్కడికి ఈరోజుకి. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. ఆ ప్రభుజీ ఇప్పుడు ధ్రువ మహారాజు తపస్సు చేస్తారు ప్రభుజీ, అది నవవిధ భక్తి మార్గాల్లో ఒకటే కదా ప్రభుజీ, అవుతుందా? అది దేని కిందకి ఇప్పుడు ఆత్మ నివేదనకి వస్తుందా, లేకపోతే దాస్యము సఖ్య దాస్యం ఎలా దేని కిందకి వస్తుంది ప్రభుజీ తపస్సు అనేది? ఇప్పుడు ఈయన కీర్తనం కింద వస్తుంది. ఎందుకంటే స్మరణము వస్తుంది, స్మరణం కూడా అవచ్చు. స్మరణం కదా, ఆయన జపం చేస్తున్నారు కదా. తపస్సులో ఏం చేస్తున్నారు ఆయన? స్మరిస్తున్నారు స్వామి, స్మరిస్తున్నారు కాబట్టి అది స్మరణం అవుతుంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. మనం ఇవాళ సురుచి గర్వంగా నీవు చాలా గర్వంతోనే ఆయన ట్రీట్ చేసింది కదా, నీవు నా పుత్రుడివి కావు కనుక నీకు అర్హత లేదు, నువ్వు తండ్రి దగ్గరకు వచ్చే అర్హత లేదు, సింహాసనానికి అర్హత లేదని సురుచి చాలా కఠినంగా వివరించింది. నీవు నా కొడుకు కావు కాబట్టి నీ ప్రయత్నం అన్నీ కూడా విఫలం అవుతాయి, ఇలాంటి ప్రయత్నం చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతుంది సురుచి. అంతేకాకుండా మీకు చాలా ఈర్ష్యాభావం ఉంటుంది, అందుకని తను ఏం చెప్తుందంటే తన ఈర్ష్యాభావంతో నీవు దేహత్యాగం చేసే నువ్వు చనిపోయి మళ్ళీ జన్మ తీసుకొని నా దగ్గరికి రావాలి, నా గర్భంలోకి రా, అప్పుడు వరకు నీకు సాధ్యం కాదు అని మాట్లాడుతుంది. అక్కడే ఉన్నటువంటి తండ్రి ఇవన్నీ సంభాషణలు విన్నా కానీ ఆయన మళ్ళీ ప్రతివాదం ఏమీ చేయకుండా అలాగే మౌనంగా ఉండిపోతాడు. అది చూసిన ధ్రువుడికి చాలా చాలా బాధ కలిగి తను చాలా ఏడ్చి ఏడ్చుతూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆమె అక్కడ తల్లి
దగ్గరికి వెళ్ళినా కానీ తల్లి చాలా ఉత్తమరాలు కాబట్టి చాలా మంచి విషయాలను మాట్లాడుతుంది అన్నమాట. అంటే నువ్వు ఎప్పుడు కూడా నీ దుఃఖానికి కారణమైన వాడు కూడా దుఃఖిస్తావు, దుఃఖించకూడదు, అది అమంగళకరము, నువ్వు అసలు ఇంకా ఏడవద్దు అన్నట్టు వాళ్ళ మమ్మీ ఆమె ధ్రువుడికి చెప్పడం జరుగుతుంది. నీ తండ్రి నన్ను స్వీకరించినా కానీ స్వీకరించడానికి చాలా సిగ్గుపడుతున్నాడు, అందుకే నా దౌర్భాగ్యం, నా వల్లనే ఇలా అంతా అయింది, అందుకే ఇది కారణము అని కూడా తను మాట్లాడడం జరిగింది. ఆమె మాట అయితే నీవు ఒకవేళ పొందాలంటే ఆ భగవంతుని అనుగ్రహం, నీవు ఒకవేళ ఈ సింహాసనము ప్రేమ పొందాలంటే తప్పకుండా నువ్వు భగవంతుని అనుగ్రహం తీసుకోవాలి అని చెప్తుంది అన్నమాట. ఆ భగవంతుని అర్హత కూడా నీకు కావాలి, అందుకని నువ్వు తపస్సు చేసుకొని రా అని చెప్పడం జరిగింది. అయితే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సునీతి చెప్పిన మాటలు కూడా ఆయనని తపస్సు చేయడానికి ప్రేరేపించినవని మనకు అర్థమైంది ప్రభుజీ. అదేవిధంగా తల్లి ఎంత బాగా చెప్తుందంటే నీ తండ్రి, నీ పరపితామహుడు అంటే బ్రహ్మది కూడా చాలా, ఆయన దేవాది దేవుడు కరుణ వల్ల ఆయన అన్ని సంపాదించినాడు కాబట్టి ఆయన ఎగ్జాంపుల్, బ్రహ్మ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ మాట్లాడింది తల్లి. అదే విధంగా తాత అయినటువంటి స్వయంభు మనువు, ఆయన కూడా దేవాది దేవుడిని కరుణ తీసుకొని ఆస్థానాన్ని ఆయన కూడా సంపాదించాడు కాబట్టి నీవు కూడా అలాగే చెయ్యాలి అని చెప్పింది. ఆ విధంగా ఆ చిన్నతనంలోనే ధ్రువునికి ఏ విధంగా అయితే తను భక్తి మార్గాన్ని ఉపదేశించడం జరిగింది, నీవు భక్తితో వాళ్ళ వంశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల గురించి చెప్తూ నీవు ఇంకా భక్తి మార్గంలో నడవడానికి తల్లి చాలా ప్రేరేపించ చాలా మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఆమె క్లియర్ గా చెప్పేస్తుంది అన్య మార్గాలు వద్దు, దేవాది దేవుణ్ణి డైరెక్ట్ గా చేయడం చాలా మంచిది, అంటే తొందరగా ఆయనకి భక్తి మార్గాల్లో అనుకూలం అవుతుందని చెప్పారు. ప్రతిరోజు శ్రీమద్ భాగవతంలో భగవద్గీతలో పొద్దున కూడా ఇదే మాట డిస్కషన్ అయింది ప్రభుజీ. ఏంటంటే మనం అన్య దేవతల గురించి చేస్తూ చాలా టైం వేస్ట్ చేసుకుంటాము, మనం ఎవరం అగెనెస్ట్ కాదు, కాకపోతే ఇంకా ఈ ధ్రువుడు గురించి తల్లి చెప్పిన దాంట్లో ఇంకా క్లియర్ గా అన్య దేవతారాధన చేస్తూ టైం వేస్ట్ చేయడం కన్నా దేవాది దేవుణ్ణి మనం ఒకవేళ ప్రార్థన చేస్తే మనకు అన్ని తొందరగా మనము ధామానికి చేరుకోవచ్చు అనేది మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ తెలియజేయడం జరిగింది. ఇంకా ఎంత క్లియర్ గా తను చెప్పిందంటే తల్లి దేవాది దేవుని పాద పద్మములను ఆశ్రయించండి అని చెప్పారు. సో ఎప్పుడు పాద ప్రభుజీ చెప్తూ ఉంటాడు, ఇప్పుడు మేము సురుచి సునీతి మాత్ర ద్వారా కూడా సేమ్ విని ధన్యులం అయిపోయాం అనిపించింది ప్రభుజీ. ఆ విధంగా తల్లి ఆ చిన్న వయసులో ఉన్నటువంటి బాలునికి చెప్పేటువంటి మాటలు, అది కూడా ఆధ్యాత్మికమైన విషయాలు, ఆమెలో ఏదో ఒకటి సాధించాలని చెప్తున్న విషయాలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి ప్రభుజీ. అదే విధంగా ఇంకొక చాలా లాస్ట్ పాయింటింగ్ హార్ట్ టచింగ్ చెప్పారు ప్రభుజీ మీరు, అది ఒక ఈజీ ప్రాసెస్ అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ మనము యజ్ఞాలు యాగాలు మనం ఇప్పుడు వేదాలు చదువుతాము అవన్నీ అన్నా కానీ సాధ్యమే కానటువంటి పరిస్థితి, అట్లాంటి పండితులు లేరు, అట్లాంటి నాలెడ్జ్ లేదు, అలాంటివన్నీ ఏవి లేవని మనం తెలుసుకుంటూనే ఉన్నాం గత 2 వారాల నుండి. సో అలాంటిది ఎంత ఈజీ వే ఉంది అని చెప్పడము కూడా చాలా అదృష్టం ప్రభుజీ. ఇప్పుడు ఈ ప్రపంచము దుఃఖాలయమని మాతాజీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో మనకు ఒక ఈజీ ప్రాసెస్ ఇచ్చారు. సో సునీతి గారికి నిజంగానే మనం ఈ శ్రీమద్ భాగవతం క్లాస్ లో ఇవ్వాలి లెసన్ ఇవి రెండు, అన్య దేవతారాధన ఒకటి, అయితే రెండవది ఈజీ ప్రాసెస్ అన్నమాట. అంటే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తే బాగుంటుంది అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకోటి అర్థమైంది ప్రభుజీ మాకు, ఇంకోటి చాలా వాల్యుబుల్ పాయింట్ అంటే భౌతిక సుఖాల కోసము, భౌతికంగా మనకి ఏవైనా కావాలంటే అన్య దేవతలను అంటే విద్య కోసం, సరస్వతి దేవిని డబ్బు కోసం, లక్ష్మీదేవిని అలా ఆశ్రయిస్తున్నాము, పూజలు చేశాము. కానీ ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు, భౌతిక సుఖాలు కోరినప్పటికి కూడా దేవదేవుణ్ణి ప్రార్థింపవచ్చు, అర్థింపవచ్చు. మోక్షగాములు కూడా అంటే మనకి మోక్షగాములు కూడా అతన్ని అర్చించి పొందారు, జీవిత లక్ష్యాన్ని పొందారు. అంటే భౌతికంగా సుఖాలకు కోరవచ్చు, అంటే ఇప్పుడు అసలు ధ్రువుడిది కూడా భౌతిక సుఖమే. అంటే ఆమె చాలా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా మనకు తెలియచేస్తుంది, అంటే
నువ్వు అక్కడెక్కడో నువ్వు ప్రార్థించుకునే బదులు అన్ని ఇచ్చే దేవుడు, అంటే వాళ్ళకు కూడా ఇచ్చేది, దేవతలను కూడా నిర్ణయించిన నియమించిన ఆయన, వాళ్ళకే ఈయన ఇస్తున్నారు. సో నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు చేయడము, ఏది కావాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళు అని మనకు తెలియజేస్తున్నట్టుగా నాకు ఈ రోజు బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ, చాలా బాగుంది ఇవాళ ఇవాళ బాగుంది ప్రభుజీ. సునీతి మాటలు తన కొడుకు మీద ఎంత మంచి మాటలు చెప్పింది, తర్వాత భగవంతుని గురించి మనకు చెప్పిన మాటలు మనకు కూడా చెప్పినట్టుగా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్మేట్ ఇవాళ, చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. ఒక విషయం